నగర పరిధిలోని 17వ డివిజన్ ఓబులెం హాస్పిటల్ ఉంది. గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వరకు 22,75,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహాకవి శ్రీ శ్రీ మార్గం బుధవారం ఉదయం మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, కార్పొరేటర్లు, నగరపాలక అధికారులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి శాశ్వత అభివృద్ధి మా ఎజెండా అని తెలియజేశారు. రోజు రోజుకి నగరంలో జనాభా పెరుగుదల నేపథ్యంలో తదానుగుణంగా శాశ్వత అభివృద్ధిపైనే దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ సర్వంగ సుందరంగా తిరునగరాన్ని అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని తెలిపారు. నగరం అభివృద్ధి చెందాలంటే అన్ని సదుపాయాలు కల్పించాలని, అందులో భాగంగా నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. కమిషనర్ హరిత మాట్లాడుతూ నగర అభివృద్ధి పనులపైనే దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా నగర పాలకలో విలీనమైన పంచాయతీలపై కూడా దృష్టి పెట్టడం జరిగిందని తెలియజేశారు. తిరుపతి ఆధ్యాత్మికత అభ్యుదయ పదాన దూసుకు వెళ్తోంది. అభివృద్ధి విషయంలో ఈ రోజున దాదాపు 23 లక్షల రూపాయలతో గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్నటువంటి దారికి వాళ్ళు పడ్డటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. అవి లోకల్గా ఉన్న మా కార్పొరేటర్ ఎస్కే బాబు చొరవతో చాలా చక్కగా ఈ వీధి తయారయ్యింది. దీనికి మహాకవి శ్రీశ్రీ గారి పేరు పెట్టడం మరింత సబబైనటువంటిది. బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు, నరహంతకులు దరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. ఇంత గొప్ప గేయాలతో ఉర్రూగతలుగించినటువంటి మనిషి, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరు అనని ప్రపంచానికి అభ్యుదయవాదాన్ని చాటి చెప్పినటువంటి మహాకవి శ్రీశ్రీ గారి పేరు మీద ఈ మార్గాన్ని నిర్ణయించటం చాలా సబబమైనటువంటి సహేతుకమైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నాం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పైన పథంలో ముందుకు దూసుకు వెళ్తోంది.